వాటి గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ సిమ్యులేటర్ 19. ముందుగా నాకైతే ఈ లుక్ ఏమాత్రం కూడా నచ్చలేదు, కాసేపు స్లీప్ వేసేద్దాం. మరి నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు స్లీప్ వేసేద్దాం. ఈరోజు ప్లాన్ ఏంటంటే ఫారెస్ట్రీ. ఓకే, సో లాస్ట్ ఎపిసోడ్లో మనం అయితే కొన్ని పెద్ద ల్యాండ్స్ని అయితే కొన్నాము, దాంట్లో వర్క్ కూడా చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదు. అండ్ చూసారు కదా, మనీ మనకైతే అంతగా పెరగలేదు, ఎందుకంటే నేను ఆఫ్లైన్లో వర్క్ చేయలేదు, టైం లేదు కాబట్టి. ఏం పర్వాలేదులే, $2 మిలియన్ ఉన్నాయి, బట్ 2.1. ఓకే, సో చాలా అంటే చాలా ఎక్కువ సరిపోతుంది ప్రస్తుతానికి అయితే. అండ్ ఈరోజు అయితే నేను ఫారెస్ట్రీ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి నేను అయితే అసలు టచ్ చేయలేదు. అండ్ నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నది, ఫార్మింగ్ సిమ్యులేటర్ 19 ఇంతకు ముందు చేసినప్పుడు కూడా చేద్దామని అనుకున్నా, కానీ అది చేయకుండానే ఆ సిరీస్ని ఆపేసాను. బట్ దీంట్లో మాత్రం ఇప్పుడే చేసేలాంకుంటున్నా. ఓకే, సో ముందుగా షాప్ని ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటా. ఎస్, వచ్చేసింది. ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ముందుగా మన మ్యాప్లో సామిల్, ఓకే ఇక్కడ ఉంది సామిల్, కానీ లేకపోతే ఇంకేమున్నాయి, లైమ్ స్టేషన్, ఓకే ఇక్కడ కూడా కావాలంటే కొనుక్కుంటారంట. సో మనకి ఈ వుడ్ వచ్చేసి చూద్దాం. నేను ఇంకా మనకి బయట ఉంటాయి కదా ట్రీస్, వాటిని కట్ చేసేలేమనుకున్నాను, బట్ మనమే ప్లాంట్ చేసి మనమే గ్రో చేసుకుని మళ్ళీ మనం చేయాలి. దీనికి వాటర్ అవసరం లేదనుకుంటా. ఇదేంటిది, ఓకే పడిపోయిందేమనుకున్నా. పవరా అండి, హలో, ఓకే అదేంటో నాకు తెలియదు. ఓకే, ఫారెస్ట్రీకి సంబంధించిన మొత్తాన్ని కొనేస్తాను ఎక్విప్మెంట్, బట్ హెవీ హెవీ అవుతుంది, చిన్నగా మెల్లగా స్టార్ట్ చేద్దాం. అలా పెంచుకుంటూ వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే, సో ముందుగా షాప్కి వెళ్ళిపోదాం. సో దీనికి ఫారెస్ట్రీ మెషిన్స్ రైట్, ఇదేంటిది స్టార్టింగ్గా మనకి ఎంత ఉంది, ఇవి మనకు అవసరం లేదు కేసు. ఓకే, దీంట్లో వెళ్ళాలి ఫారెస్ట్రీలోకి. ఫారెస్ట్రీ ఎక్కడ ఉంది కేసు, ఇది ఫారెస్ట్రీ ఎక్విప్మెంట్. ఎస్, ఇది మనకైతే కావాల్సింది, ఒకటి కొనేద్దాం అంతే. ఒక పీస్ మాత్రమే పెట్టుకోగలిది, దీనికి మించినవి కూడా ఏముండవు అనుకుంటున్నాను నేను. చూసారు కదా మిగతావన్నీ కూడా నార్మలే. ఈసారి ఇది ట్రాక్టర్కి ఫ్రంట్ పెట్టుకునేది కట్ చేయడానికి, ఏం చేద్దాం ఇది కూడా ఒకటి కొనేద్దామా. కొనేయడం సంగతి బాగానే ఉంది, కానీ వీటిని మళ్ళీ ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఎలా చేయాలన్నది నాకు అసలు ఐడియా లేదు. చూద్దాం, ట్రై చేద్దాం, చిన్న చిన్నగా చేసి ఏదో ఒకటి చేద్దాం. ఈరోజు మాత్రం కట్టింగ్ వరకు చేస్తా, సెల్లింగ్ మేబీ నెక్స్ట్ ఎపిసోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు మాత్రం మనం ప్లాన్ చేసి గ్రో చేసి కట్ చేయడం వరకు. అండ్ ఆల్సో నాకు ఒకటి సా కావాలందా. ఎస్, చైన్ సా. దీంట్లో కాస్ట్లీయెస్ట్ ఏది ఉంది, ఓకే అన్నీ ఒకటే మనకి, హస్క్వేర్నా. బళ్ళు అమ్ముతారని తెలుసు కానీ నాకు ఇది కూడా ఉందా, అయితే మెయిన్ బిజినెస్ ఇదేనా ఇటు కొమ్దిసి. ఏది కొందాం, ఇది కొనేద్దాం, బాగానే ఉంది కదా. ఎస్, బై, ఓకే నైస్. ఇంకేం కావాలి మనకి, ట్రాక్టర్ ఆల్రెడీ ఉంది, దానికి అటాచ్మెంట్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్సుల్లో ప్యాలెట్స్ రైట్, ఎస్ ప్యాలెట్ సాప్లింగ్స్, పాపులర్ ఏంటిది, పాపులర్ సాప్లింగ్స్ ప్యాలెట్, ఓకే షుగర్ కెన్ ప్యాలెట్, ఇది కొనేద్దాం. ఒకటి 20 pieces వస్తాయంట, అయితే ఒక 2, 1, 2, 3 కొనేస్తున్నా. ఓకే చూద్దాం, ముందు ఈ 60 trees కనుక మనం ప్లాన్ చేసేస్తే అప్పుడు తెలిసిపోద్ది ఏం చేయాలని. దీనికి కానీ నేనైతే మన జేసీబీ ట్రాక్టర్ అయితే తీసుకురావాలనుకుంటున్నాను. ఎలాగో ఫ్రంట్కే కదా వెళ్ళేది, వస్తున్నా జేసీబీ, ఎంటర్, నైస్. చూసారా ఇలాగ టెలిపోర్ట్ కూడా అయిపోవచ్చు. ఒక్కొక్కసారి నాకు అలా చేయడం ఇష్టం ఉండదు ఎందుకో, కొన్ని కొన్నిసార్లు చేస్తా ఇంకా తప్పదన్న టైంలో తప్ప, మామూలుగా అయితే పరిగెట్టుకుంటున్న వెళ్తా. ఈ మధ్యకాలంలో వర్క్ కాస్త ఫాస్ట్గా వెళ్ళిపోవని చెప్పేసి ఇలా వెళ్తున్నాను అంతే, కానీ ఏం పర్లేదు, అది మనకి ఇన్ గేమ్ ఇచ్చిన ఆప్షన్. ఓకే, ఎస్, ముందుగా ఒకటి మాత్రం పడుతుంది చెప్తున్నాను మీకు. పెడే పట్టింది అది, ఎస్ పట్టేసింది, ఒకటి మాత్రమే. ఈ ల్యాండ్స్ ఎలాగో నేనైతే యూజ్ చేయాలని అనుకోవట్లేదు కాబట్టి, అవును దీన్ని కూడా ఎలాగో యూజ్ చేయను. ముందుగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా, ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. ఒకవేళ వర్కర్కి ఇస్తే వాడు వరుసగా ప్లాన్ చేయగలడా లేకపోతే చేయడా, ఓకే చివరికిరా చివరికిరా. ఎస్, ఎందుకంటే మిడిల్లో ప్లేస్ చేస్తుంది ఆ సాప్లింగ్స్ని. వీటి ఫుల్ గ్రోత్కి ఎంత టైం పడుతుందో నాకు కూడా తెలియదు, వర్కర్ని హైర్ చేసుకున్నా, ఎందుకంటే వాడైతే అందంగా పెడతాడు. అది బయటకు వెళ్ళిపోయింది రా అయ్యా, ఓకే చూద్దాం రావచ్చని అనుకుంటున్నా. 2, 3, 4. అరే ఎలాగైతే చాలా స్లోగా ఉంటారు నువ్వు, ఇంకెప్పటికి ప్లాన్ చేయాలి 60, దీంట్లో టోటల్గా ఉన్నవైతే 20 రైట్, అంతే నాకు తెలిసి 20 ఈజీగా పడేస్తాయి ల్యాండ్లో, ఇంకా చాలా ఎక్కువ పడతాయిలే. ఓకే, వీటిని కట్ చేయడం ఎలాగో చూద్దాం మరి.
ఫస్ట్ అయితే గ్రో చేస్తా, ఆ తర్వాత కటింగ్ గురించి అయితే ఆలోచిద్దాం. ఎందుకంటే నేను ఎలా పడితే అలా చేయాలనుకోవట్లేదు. ఇంకొకటి కొనేస్తే ఫాస్ట్ ఫాస్ట్గా ప్లాంటింగ్ అయిపోతుందేమో. అరే అంత దగ్గరగా పెట్టచ్చా? నాకెందుకో మరి దగ్గరేమో అనిపిస్తుంది. ఓకే, అరే మరి ఆ ల్యాండ్ అంత ఏం చేస్తారా? ఎవరికి ఇస్తావు అంత నువ్వు? సరిపోయింది గేస్, ప్లాంట్ చేయి. ఇంకెన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. కమాన్ ప్లాంట్ చేయరా ఫాస్ట్గా. 8. అరే ఒక్కొక్క లైన్లో ఎన్ని ప్లాంట్ చేస్తున్నారు నువ్వు చెప్పు. 8, ఇంకా 7 ఉన్నాయి. ఇంతకు మించి పట్టవు గేస్. ఓకే, సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి మాత్రం పడుతుంది ప్యాలెట్. అరే ఒక్కటి ఒక్కటి ప్లాంట్ చేయరా, ఒక్కటరా. థ్యాంక్ యూ, చివరికి వచ్చేటప్పటికి ఒక్కటి ప్లాన్ చేశాడు. సరిపోయింది, తిప్పరా తిప్పు. ఓ రివర్స్ చేస్తాడా? ఇంకా 5 ఉన్నాయి. నాకు తెలిసి మనం ఖచ్చితంగా రీఫిల్కి వెళ్లాల్సి ఉంటుంది. ఒక పని చేస్తా, ఇది ప్రజెంట్ బైలో పెట్టేశాను, సో దానివల్ల ఏమవుతుందంటే వాడే కొనుక్కొని వాడే పెట్టేసుకుంటాడు. ఎందుకంటే వీడు ఒక లైన్లో వెళ్తాడు కదా, మళ్ళీ దాన్ని నాకు పోగొట్టడం ఇష్టం లేదు. అసలు ఇది కొంటాడో లేదు తెలీదు. నేను సీడ్స్ని కొనుక్కోమని పెట్టా. అరే ఇంత దగ్గరగా పెడితే అవి గ్రో అయిపోయిన తర్వాత చాలా దగ్గరగా అయిపోతాయి కదా, అప్పుడు కష్టమైపోతుంది మనకి తీయడం. నేను కాస్త రిస్క్ చేస్తున్నాను గేస్. ఎక్కడైతే చూసారా, ఒక్కటి కూడా మనకైతే తగ్గట్లేదు. ఎందుకంటే వాడు కొనేసుకుంటున్నాడు ప్రతి సాప్లింగ్ని. మంచిదేలే, కాస్త మనీ హెవీగానే కట్ అవుతుంది, బట్ ఐ డోంట్ కేర్. ఊర నువ్వు బయట ప్లాంట్ చేసావా? అరే ఇది కూడా బయటకేనా? నా సరే గేస్, నా దగ్గర అయితే ఒక ఐడియా ఉంది. అది ఏంటంటే ఇంకొక ట్రాక్టర్ ఎలాగుంది కదా మన దగ్గర, దాన్ని కూడా వాడిస్తే పోలే. ఇంకొక ఎక్విప్మెంట్ కొనేద్దాం అది, వీటిని ప్లాన్ చేసేది. లేకపోతే దానికి సపరేట్గా ఇంకొక ట్రాక్టర్ కూడా కొనేదా? ఎందుకంటే మన దగ్గర చాలామంది ఉంది కదా. ఎలాగో ప్యాలెట్ వద్దులే, ప్యాలెట్ ఆల్రెడీ ఉంది. ఏంటిది, డెలివరీ కాస్ట్ $1? దేనికి దేనికి $1 కట్ చేసావు నువ్వు? ఓకే దీన్ని యూజ్ చేస్తున్నావు కదా అందుకేమో. నో ఇష్యూస్, ఒక ట్రాక్టర్ కావాలి నాకు. అరే ప్రతిసారి ఎందుకు ఇలా కట్ అవుతుంది? డెలివరీ కాస్ట్ అని చెప్పేసి కొడతాం ఇంకొకసారి. సర్లే, ఈ ఎపిసోడ్ అంతా మనకి వస్తూనే ఉంటుంది అనుకోండి. ఐ గెస్ ఫారెస్ట్రీ ఎక్విప్మెంట్ ఇది, ఇంకొకటి కొనేస్తున్నా. నైస్. నెక్స్ట్ వచ్చేసి ట్రాక్టర్ కదా, స్మాల్ ట్రాక్టర్ సరిపోద్ది దీనికి, ఎందుకంటే పెద్దగా యూజ్ చేసేది ఏమి ఉండదు. కానీ మనకి స్మాల్ ట్రాక్టర్స్లో జాన్ డీర్ లేదు. సరే కాస్త స్పీడ్ ఏముందో అది తీసుకుంటా. అట్లీస్ట్ 50 ఉండాలి నాకు, 50 మాత్రం పక్క. ఇది బాగానే ఉంది కానీ ట్రాక్టర్లో లేదు, లాన్ మోవర్లో ఉంది. మీడియం ట్రాక్టర్ ఒకటి కొనేద్దాం. లేకపోతే జాన్ డీర్ వచ్చేస్తావు నువ్వు? 40 కదబ్బా, 50 కావాలి నాకు. 62, ఓకే ఇది మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఇంకా దీనికి మించి ఇంకా ఏమీ లేవు. 50 ఉంది జాన్ డీర్, $2,28,000. కొనేస్తున్నాను. ఓకే వీల్ సెటప్ మార్చేస్తా కంప్లీట్గా. సన్న టైర్ లేవా సార్? అంత అవసరం లేదు దీనికి. ఆహా హెవీ ఇవన్నీ, వైట్ టైర్స్. బాగానే ఉంది ఇది. ఇంజిన్ సెటప్ అయితే కంప్లీట్గా అప్గ్రేడ్ చేసి పారేద్దాం. 300 horsepower. ఫ్రంట్ లోడ్ పెట్టుకుంటా ఎందుకని మంచిది. సో $2,41,500. చాలా అంటే చాలా ఎక్కువ, అవసరమే లేదు బట్ కొనేస్తున్నాను. ఓకే జాన్ డీర్ అంటే ఇష్టము. ఎలాగో మనం కూడా మ్యాక్సిమం అన్ని ట్రాక్టర్స్ని కవర్ చేయాలనుకుంటున్నాం కదా. అన్ని ట్రాక్టర్స్ కాదు కానీ అన్ని బ్రాండ్స్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఎందుకంటే మొత్తం అన్ని కొన్నాం అనుకోండి చాలా వరకు యూస్లెస్. ఈసారి తీసుకొచ్చి దీన్ని బక్కన పెడతా అంతే. అటు సైడ్ నుంచి కూడా ఒక వర్కర్ని హైర్ చేస్తాం అనుకోండి, ఈ వర్క్ మనకి ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. దీని నుంచి మనీ ఎంత వస్తుందో నాకే తెలియదు, కానీ మనీని నేనైతే పట్టించుకోని ఇక్కడ నుంచి ఫామ్కి వర్క్ చేయాలనుకుంటున్నా చేసేస్తాను. ఎందుకంటే మన మెయిన్ సోర్స్ ఆఫ్ మనీ హార్స్లు ఎలాగున్నాయి కాబట్టి ఇంకా కంప్లీట్గా ఎస్ ఈ ఫార్మింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. అండ్ కొంతమంది అయితే నన్ను ఇది హార్స్ది తీసామంటున్నారు. మోడ్ మోడ్ కదా అది, గేమ్లో ఇచ్చింది. ఓకే నేనేం మోడ్ వేసింది కాదు. అండ్ అది తీసేస్తే మనకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఎలా కొనుక్కోవాలి? కొన్ని బ్యాంక్ ఏమైనా అన్లిమిటెడ్గా మనీ ఇస్తే అసలు నేను హార్స్లు జోలికి వెళ్ళబోదును. బ్యాంక్స్ నాకు అన్లిమిటెడ్గా ఇవ్వట్లేదు. సో 5 lakhs ఇస్తున్నాయి, ఇంకేమైనా ల్యాండ్స్ కొంటే ఒక 2 lakhs అలా ఎక్స్ట్రా ఇస్తున్నాయి. అలా అలా కుదురుతుంది మరి. సో అందుకే నేనైతే ఇలా చేస్తాను. ఓ ట్రీ సాప్లింగ్స్ ఇది ఒకటి కూడా కన్జ్యూమ్ చేసుకోదు, ఎందుకంటే ఆటోమేటిక్ బయింగ్ ఆప్షన్ పెట్టింగ్ కాబట్టి. ఓ ట్రాక్టర్ కొనడం వల్ల 1.8 అయిపోయింది. నేను ఆలోచిస్తూ ఉన్నాను అదేంటి, కొంప తీసి ఆటోమేటిక్ పర్చేస్ ఆన్ చేసాం కదా, దానివల్ల కానీ హెవీగా మనీ పోతుందని, బట్ కాదులే. అరే మీ స్పీడ్ చూస్తుంటే ఇంకొక వర్కర్ని కూడా హైర్ చేసుకుని పెట్టుకోవాలేమో అనిపిస్తుంది నాకు. సరే ఎన్ని ట్రీసో నాకైతే తెలియదు కేస్, తెలీదు, కౌంటే లేదు అసలు. కానీ ఇవి మ్యాప్లో చూపిస్తాయా? నెప్. డెలివరీ కాస్ట్ 2.5%. ఇది ప్రతిసారి ఎందుకని చూపిస్తుంది నాకు ఇలాగా. ఇంతకు ముందు సార్ ట్రై చేయండి అయితే ఫారెస్ట్రీ. ఇంకేమైనా చెక్ చేయని ఫీల్డ్స్ ఉన్నాయా?
చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో, అవి కూడా ట్రై చేసేద్దాం. ఎందుకంటే ముందుగా చేస్తాం అనుకోండి, మిగతాది ఇంకా నా ఇష్టం, నా ఇష్టం వచ్చిన ఫార్మింగ్ చేసుకుంటా. వీటి నుంచి మనీ కూడా అంత హెవీగా రాదేమో అనుకుంటున్నాను నేను. అండ్ వెయిటింగ్ పీరియడ్ కూడా గట్టిగా ఉండొచ్చు, ఎందుకంటే రియల్ లైఫ్లో చూసుకుంటే కాస్త ఎక్కువగానే టైం పడుతుంది. ఇది నేను కూడా చేసేయచ్చు, కానీ నీ వీళ్ళు అయితే కాస్త ఎఫిషియెంట్గా చేస్తా. చూసారు కదా, ట్రీకి ట్రీకి మధ్యలో పెద్దగా గ్యాప్ ఉండట్లేదు. అది ఎంతవరకు మనకి పనికి వస్తుందో నేను చూడాలి. $157 మనకైతే తీసుకున్నారు, పర్వాలేదు, పని చేస్తున్నారు కదా. ఇంకొక ట్రాక్టర్ని కూడా తెప్పించాను, లేకపోతే ఒక చిన్న ట్రాక్టర్ అనుకోండి ఈసారి, ఓకే చిన్నది. ఆ జాండీని పక్క ఇక్కడ పెట్టడానికి అయితే కాదు, ఓకే. సో వేరే వేరే వాటిలోకి ఈ పక్క యూజ్ చేస్తుందని. 25 km/h కదా మనకు కావాల్సిన స్పీడు. ఓకే, మీడియంలో 50 ఏముంది, ఏ ఇది ఉంది కదా ఎలాగో. ఓ ఇది కొనిసెన్ లాస్ట్ ఎపిసోడ్ కొనిసెన్ 50 బాగానే ఉంది. స్మాల్లో మనకి 50 km/h వెళ్ళి ఇది ఒకటి ఉంది, $76,000, గుడ్. నెక్స్ట్ వచ్చేసి ఇది, ఇది బాగానే ఉంది. ఏ ఇది ఏదో పాతకాలం ట్రాక్టర్లో ఉంది కదా, ఎప్పుడైనా కొంటారు, ఇప్పుడు కాదు. ఇది 40 బీఎడ్గా ఉంది, నాకు ఆ పెయింట్ స్కీమ్ కూడా అసలు ఏమాత్రం కూడా నచ్చలేదు. ఓ ఇది మనం అనుకున్నాం కదా లాన్ మూవర్లో ఉందని, $1,05,000 కొనేస్తాను. దీనికి కలర్ అయితే మార్చుకోవచ్చు, ఆరెంజ్ మ్యాన్, లేకపోతే వైట్, ఫారెస్ట్రీ కదా గ్రీన్, బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఆరెంజ్ పెడతా, బాగుంది. వీల్ బ్రాండ్ మార్చేద్దాం, సన్న టైర్లు ఉన్నాయా సార్, సర్లే ఇది బాగానే ఉంది. ఓ దీనికి మాత్రం మారుతున్నాయి మళ్ళీ. మరి నెక్స్ట్ దానికి నో, ఒక్కదానికి ఉంది ఇంకా అలాగా. సరే ఫ్రంట్ లోడ్ అటాచ్మెంట్ కూడా తీసుకున్నా, పర్చేస్ కంప్లీటెడ్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ ఫారెస్ట్ ఎక్విప్మెంట్, ఇదొకటి అంతే. నేను ఇక్కడ ఉంటున్నప్పుడు ఎందుకని హెవీగా సౌండ్ వస్తుంది, అది డెలివరీ కాస్ట్ది. అరే ఏం డెలివరీ చేస్తున్నారా మీరు, ఐ థింక్ నేను మనం సాప్లింగ్స్ని ఆటోమేటిక్గా బై చేసుకునేలా పెట్టాం కదా ఆప్షన్ వాళ్ళకి, అదే ఈ డెలివరీ ఇదంతా కూడా అదే, నాకు తెలిసి డౌటే లేదు. ఈ ట్రాక్టర్ బాగానే ఉందబ్బా, కలరే అంత అలా బాగలేదు, పర్వాలేదు ఈ కలర్లో ఎటువంటి ట్రాక్టర్స్ లేవు మనకి. ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి దీన్ని మరి, ఓకే అలాంటి ఖాళీయే కదా. ఈ రోజు మాత్రం కాన్సన్ట్రేషన్ ఇవి ఒక్కలండి, ఓకే ఇవి ఒక్కలండి మాత్రమే. వెళ్ళిపోరా, వెళ్ళిపో, మళ్ళీ ఇంకొక ట్రాక్టర్ కూడా కొంటా ఇక్కడ కూడా ప్లాన్ చేయడానికి చూద్దాం. ఇప్పుడు కాదులేదు, నెక్స్ట్ ఎపిసోడ్లోనో ఎప్పుడో చూసుకుందాం. ఈరోజు జస్ట్ ట్రీస్ని పెంచడం వర్క్ చేద్దాం, వర్క్ స్టార్ట్ అయిందా, హెవీగానే పోతూ ఉంటుంది మనీ. లెట్స్ గో మ్యాన్, నైస్. అరే ఒకటి ప్లాన్ చే, అరే ఎందుకురా మీరు బయట చేస్తున్నారు, నాకు తలపోటు అయిపోతుందా తెలుసా, వీళ్ళిద్దరూ కొలైడ్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ రౌండ్లో, చూద్దాం. అరే మీరు కాస్త ఫాస్ట్గా ప్లాన్ చేస్తే వీటిని నరుకుతా నేను, అది చూసారా ఇది నాకు ఎలా వచ్చింది. ఓకే ఇన్వెంటరీలో ఉందనుకుంటా అయితే, ఇవి మాత్రం అన్నీ బయటకు వచ్చినాయి. బయట ఉన్నా మరి గ్రో అవుతాయి అవ్వా, అవుతాయని నేను అనుకుంటున్నా. ఒకవేళ అవ్వకపోతే మాత్రం వాడు ప్లాన్ చేయడు కదా, ఒకవేళ ప్లాన్ చేసి అవ్వకపోవాలి అప్పుడు చెప్తా వీడికి. ఏముంటుంది అది చేసేది ఏముంటుంది, వన్స్ మనకి అయిపోయిన తర్వాత దీంతో రిమూవ్ చేసేయచ్చు, చెప్తున్నాను కదా అది ఇప్పుడు కాదు నెక్స్ట్ ఎపిసోడ్. ఇంకా నీ సంగతి తింటరా, ఫాస్ట్గానే ఉన్నాడులే. ఈ ల్యాండ్కి అయితే ఒకటే ట్రాక్టర్ని పెట్టాలనుకుంటున్నా. అరే ఏంట్రా వీడు నా ట్రాక్టర్ తీసుకుని పోయాడు అంటే, లేదులే ఎక్కడ ఉన్నాడు. అరే అది నా బంగారం, ఓకే జాండీర్, చాలా అంటే చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి నువ్వు దాన్ని. జాండీర్ ట్రాక్టర్స్ మొత్తానికి అన్నీ కొనేస్తా ఎప్పటికైనా సరే, అవసరం ఉన్నా లేకపోయినా. అండ్ ఆల్సో ఈసారి నన్ను జేసీబీ కూడా బాగా ఇంప్రెస్ చేసింది స్పీడ్ విషయంలో, అండ్ ఆల్సో లుక్స్ కూడా బాగున్నాయి. ఖచ్చితంగా కాలాడ్ అవుతారు, అయిపోయారు ఇంకా అయిపోయారు, యాక్సిడెంట్ ఇది మరణమే ఇది, అయిపోయింది అరిపోయింది గుద్దేసుకున్నారు. ఒరే 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 ఆగ్రా ఆగ్రా బాబు, పెంట పెంట చేస్తావు కదరా మొత్తం అంతా, తుంపనాశనం చేసాడు కేసు. వీడు దగ్గర దగ్గరలోనే నిన్ను ప్లాన్ చేశాడు, నేను కష్టపడాలి మళ్ళీ. ఆల్రెడీ ఆ ల్యాండ్లో ప్లేస్ చేసి ఉంది కదా, వీడు ఎందుకని వెళ్ళిపోయాడు, నేనేమో తిరుగుతున్నా ఈ ట్రాక్టర్ని తీసుకుని. సరే గైస్ ఇక్కడతో మనకైతే ఎలాగో ప్లాంటింగ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా దిగిపోతా. టైంని ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం ఈసారి, ఒక 1 డే చేసి చూద్దాం. 10:40 అయింది, 10 చేస్తాను నెక్స్ట్ డేకి, చూద్దాం ఎంతవరకు అవుతుందో. గట్టిగా ఖచ్చింది అనుకుంటే ఈరోజు 2.1 నుంచి 1.6కి వచ్చేసాం, చాలా ఎగిరింది. దాంట్లో 2 ట్రాక్టర్స్, మళ్ళీ ఫారెస్ట్ ఎక్విప్మెంట్ 3, అండ్ ఆల్సో ఇవి అయితే బయింగ్ ఇంకా సాప్లింగ్స్. 10 అయిపోయింది. రే
ఒక్క ఇంచు కూడా గ్రో అవ్వలేదురా అయ్యా. వీటికి వాటర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదనుకుంటా గైస్. సరే మళ్ళీ చెక్ చేద్దాం, డేస్ని ఫార్వర్డ్ చేస్తాను, వన్స్ గ్రో అయ్యాక మీకు చూపిస్తా. వన్ అవర్ లేటర్. ఎస్, కొద్దిగా గ్రో అయినాయి కదా. ఇది మనకు కావాల్సింది, మమ్మల్కి ఉండేది. ఇప్పుడు బాగుంది చూడడానికి. అయితే 2 డేస్గాను ఒక స్టెప్ గ్రో అవుతుంది అనుకుంటా ట్రీస్లో. నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేద్దాం. ఇది నెక్స్ట్ స్టెప్. ఓకే, సో 2 అనమాట గ్రోత్లో చూసుకుంటే. భలే ఉందిగా. ఈసారి దీనికి కొలిజన్ వచ్చేసింది, చెప్పాను కదా చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాయి. కట్ చేసే టైంలో మనకి తెలుసుది, ఓ బయట పెట్టినవైనా సరే గ్రో అవుతున్నాయి. చెప్పాను కదా గ్రో అవుతుంది, ఎందుకంటే అది తెలుస్తుంది మనకి అలాగో. ఎందుకంటే వాళ్ళు గ్రో అవ్వకుండా పెట్టరు కదా, మనకు తెలిసిందే. ఒక పంటలో వేరే పంట ఉంటేనే వాళ్ళు వెళ్ళరు కటింగ్కి. అలాంటిది బయట ఎలా ప్లాన్ చేస్తారు చెప్పండి, అవి గ్రో అవ్వకపోతే. సరే దీనికి ఏమైనా ఫర్టిలైజేషన్ ఇలాంటివి చేయాల్సిన అవసరం ఉంటుందా లేదనే నేను అనుకుంటున్నాను. ఓకే, ఈసారి 1 డేకే నెక్స్ట్ దానికి రీచ్ అయిపోయాము, భలే ఉంది. ఇది ఒక పార్క్ లాగా చేసుకోవచ్చు మనకు కావాలంటే, ఎక్కడ కావాలంటే అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు కాబట్టి మాన్యువల్గా అయితే. ఇవి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినాయి, ఇవి ఇంకా వెళ్ళలేదండి. అలా కూడా ఉంటుందా, ఇవన్నీ ఒకేసారి కదా ప్లాన్ చేశాను, మేబీ టైంలో చిన్న గ్యాప్ వచ్చినట్టు ఉంది. ఓకే, ఈసారి కంప్లీట్గా అన్నీ కూడా అయిపోయినాయి, ఇంకొక స్టెప్ ఉందనుకుంటున్నా ఫైనల్గా. ఓకే, ఇది మళ్ళీ నెక్స్ట్ స్టెప్, కానీ ఇది ఫైనల్దా కాదా? నాకు మాత్రం ఫైనల్ది కాదని అనిపిస్తుంది, ఇంకా గ్రో అవ్వచ్చు. వాడు ఇంకా ప్లాన్ చేస్తున్నాడా లేదా? అరే నువ్వు ఆగిపోయావు ఎందుకు? నీకేమైనా అడ్డొచ్చినాయండి? ఏదో అడ్డం పడినట్టు ఉంది వీడికి. వర్కరే లేడు ఇక్కడ. వా, ఓకే ఓకే, నాకు అర్థమైంది ఇక్కడ ఏం జరిగిందో. నాకు అర్థమైంది, మనం ప్లాన్ చేస్తూనే ఉన్నాం, అంటే వాడు ప్లాన్ చేస్తున్నాడు, ఈలోపు మనం గందరగోళం చేసి పడేసాం. చెల్లే, ఇంకా నాకైతే ఎటువంటి గ్రోత్ కనిపించలేదు. ఇంకొకటి, ఓకే, ఇవి ఎంత హైడ్ వరకు వెళ్తాయి ఎవరైనా చెప్తారా? ఎందుకంటే ఎక్కడ ఆపాలో నాకు తెలియట్లే. అసలు అటు సైడ్ ఆ ట్రాక్టర్ సంగతి ఏంటి, అందుకే కట్ చేస్తున్నారో చూసుకుందాంలే. అది స్టక్ అయిపోయినప్పటికీ నేను దాన్ని తీసుకొచ్చు, మళ్ళీ తీసుకొస్తా, ఇప్పుడు కాదులే, నెక్స్ట్ స్టెప్స్లో చూసుకుందాం. ఎందుకంటే వాటిని కూడా నేనేం తీయను, అంటే ఆ ల్యాండ్ మాత్రం అసలు ముట్టుకోను ఇంకా, అంటే ట్రీస్ని కట్ చేస్తాను, బట్ ఇప్పుడు వరకు ఏవైతే గ్రో అయినాయో వాటిని మాత్రమే. ఇంకా కొత్త మళ్ళీ ప్లాన్ చేయడం అలాంటివి ఏం కాదు. ముందుగా నాకు తెలియాలి కదా మనకి ఎంత వస్తుంది, అసలు ఎంత వడ్డిస్తే మనకి ఏ రేంజ్లో వస్తుంది తెలుసుకోవాలి కదా. ఆ తర్వాత దిగుతా ఫుల్ ఫ్లెజ్డ్గా. అంతే, మనం నాకు తెలిసి మ్యాక్స్ లెవెల్కి రీచ్ అయిపోయామని అనుకుంటున్నాను. ఇంకొన్నిసార్లు ట్రై చేస్తా, ఎందుకంటే ఇదో కాదు నాకైతే డౌటే. బట్ ఇంతకు మించి గ్రో అవ్వదప్ప, ఇప్పటికే చాలా పెద్దది. బాగుంది కదా, బ్యూటిఫుల్, అదిరిపోయింది. నాకు ఇది ఇంతకుముందు ఎందుకు చేయలేదా అనిపిస్తుంది, కానీ ఇప్పుడే మనం ఏది కూడా డిసైడ్ అయిపోకూడదు. ఓకే, ఏది కన్ఫర్మ్ చేసుకోకూడదు, ఎందుకంటే చెప్పాను కదా వీటితో మనకి ఎంతవరకు మనీ వస్తుందో నాకైతే తెలియదు. చూడాలి, ఇన్ కేస్ హార్స్ల కంటే ఎక్కువ వస్తే మాత్రం నేను నేడుస్తా, ఎందుకంటే ఇప్పటివరకు హార్స్లు ఎందుకు చేశానని చెప్పి బాధపడతాను. ఇప్పుడు పర్వాలేదులే, ఖచ్చితంగా హార్స్కి మించి ఈ గేమ్లో ఏది కూడా రాదు, అందుకే ముందుగా అది పెట్టుకున్నది. అది పెట్టడానికి రీజన్ ఏంటంటే ఫార్మింగ్ మానేద్దామని కాదు. ఓకే, సో మిగిలిన ఎక్విప్మెంట్ కొనాలంటే మనకి మనీ కావాలి. సో మనకి మనీ ఫాస్ట్కి వచ్చేది ఏంటి, హార్సెస్. సో అందుకే ముందుగా వాటిని పెట్టాం తప్ప కంప్లీట్గా ఫార్మింగ్ పక్కన పెట్టేసి ఓన్లీ హార్స్ని పెట్టేసి అలా కాదు. మిగిలిన ఎక్విప్మెంట్ నాకు ఏవైతే కావాలో వాటిని భయం లేకుండా అసలు ఎస్ ఇంక ఇచ్చి పడేసాం అన్నట్టు డబ్బులు ఇచ్చేసి కొనేసుకుని తెచ్చేసుకోవాలి. అంతేగాని మళ్ళీ డబ్బులు తక్కువడం ఇలాగైతే ఉండకూడదని చెప్పేసి ముందుగా హార్స్ల మీద పడ్డా. అంతే, మొత్తం నీడ అయిపోయిందబ్బా, బాగుందిగా దీనివల్ల. సో చెట్లు నరకడం అనుకున్నాను అయితే ఫారెస్ట్ని, అంటే మనకి గేమ్లో ట్రీస్ ఉన్నాయి కదా వీటిని నరికేలేము అనుకున్నాను, కానీ నేనే ప్లాన్ చేయాలని చెప్పేసి అనుకోలేదు. ఫార్మింగ్ సిమ్యులేటర్ 19 కూడా ఇదే లాస్ట్ డిఎల్సీ. సో ఫారెస్ట్రీ ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ లాంచ్ చేశారన్నమాట, ఇంకా అప్పటి నుంచి ఎటువంటి డిఎల్సీలు లేవు ఫార్మింగ్ సిమ్యులేటర్ 19కి. 22కి వెళ్దాం, అట్లీస్ట్ ఒక 20 ఎపిసోడ్స్ అయినా సరే దీంట్లో చేసి అప్పుడు వెళ్దాం దాంట్లోకి. సరే సరదాగా ఎలాగో ఇది ఉంది కదా, ఒక ట్రైనైనా సరే కట్ చేసి చూద్దాం, మరి ఎలా ఉంటుందో మీకు కూడా చూపించాలి కదా. కానీ నెక్స్ట్ ఎపిసోడ్లో దీన్ని కట్ చేయడానికి ఎక్విప్మెంట్ వాడతా. ఓకే, వా, ఓకే, దీన్ని ఎలాగా యాక్టివేట్ టూల్ ఇన్ హ్యాండ్. ఓకే, అవుతుందా ఇది? అవ్వట్లేదు, హలో, ఏం అవ్వట్లేదు అంటే ఇది అవ్వాలే, కొంప తీసి లోపల దానికి కానీ చేయాలా? ఎస్, ఇలా పెడితే అవుతుందేమో అనుకుంటున్నాను నేను, నాకు తెలిసి ఇది సరిగ్గా పని చేయట్లేదేమో అనుకుంటున్నాను నేను, కానీ ఇంకా గ్రో చేయాలా ఏంటి? నా దీనికి కూడా వర్క్ అవ్వట్లేదు. ఒకసారి షాప్కి వెళ్దాం ఉండండి, నేను ఏమైనా రాంగ్ దిగొన్నానా? లేదే, అన్నీ పని చేయాలి. ఎస్, చూసారు కదా కట్ డౌన్ ట్రీస్,
అంతే, ప్రతిదానికి కట్ అవ్వాలి కదా. పర్చేస్, ఇదేంటిది? ఓకే, మనం ఆల్రెడీ దాన్ని ఓన్ చేసుకున్నామే, ఇది కూడా ఓన్ చేసుకున్నామే. ఓకే, $1,000. స్క్రోల్ ద మౌస్ వీల్. ఓకే, నాకు అర్థమైందిలే. 4 కొనేస్తాను. ఓకే, 4 కొనేస్తాను, అవసరం లేదు బట్ కొనిసా ఇంకా. నో గైస్, ఓకే, చూపించింది చూపించింది. ప్రాబ్లం దీనిది కదా అయితే. ఏది ఇదే? ఇదా మనం కొన్నది? హస్క్వర్న ఇది? ఇది హస్క్వర్న కాదు, ఇది హస్క్వర్న. ఈసారి ఎందుకు అవ్వ, నేను చూస్తా. ఓ నైస్, దీన్ని ఎంత వీలైతే అంత డౌన్కి కట్ చేసి పడేస్తా. ఏంటి అవ్వట్లేదు, హలో, పడుతుంది ఇది, పడదా? ఓకే, కాస్త పైకి పెట్టిన పోనీ, దగ్గరికి వెళ్ళనా? అన్నా ఎల్లో చూపిస్తుంది. ఓకే, బ్లూ చూపించింది ఇప్పుడే. నైస్. అరే అవ్వట్లేదు. ఓకే, క్రాస్గా పెడితే అవుతుందండి ఇది. ఎస్, మొత్తానికి అయితే ఒకదాన్ని కట్ చేశాను. నువ్వు ఇటు సైడ్ పడు, ఇటు సైడ్ పడు. పడట్లా? హే, పడవా నువ్వు? మరి దీని సంగతి ఏంటి? చూస్తా ఉండండి. హలో, దీన్ని కట్ చేయొచ్చా మళ్ళీ నేను మధ్యలో నుంచి? ఓ, కట్ చేయొచ్చు. ఇప్పుడు ఓకే. ఎస్, పడిపోయింది. హెచ్వెన్ గీస్ జారుతున్నది, ఇంకా పడలేదేంటి. సరే, ఎలాగో చూద్దాం మరి నెక్స్ట్ ఎపిసోడ్లో. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కాదు, చూద్దాం, ఎందుకంటే ఇంకా కాస్త స్టడీ చేయాలనుకుంటున్నాను దీన్ని. సో ఇది గైస్ మొత్తానికి చెప్పి వచ్చేసి. సో చెప్పండి మన ఫారెస్ట్రీ గురించి మీరు అనుకుంటారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తన చేస్తాను. ఎపిసోడ్ ఎంత పక్కన లైక్ చేయడానికి మంచిగా కానీ సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ బట్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.